మీ విలేకరులతో నాదో ప్రార్థన అండి. నేను మొన్న రాంచీలో కూడా చెప్పిన, రాంచీలో ఒక విలేకరు నన్ను అడిగిండు. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విలేకరుల సమావేశం ఇట్లా జరుగుతుంటే అడిగిండు. నేనేం చెప్తున్నా అంటే 100కు 100%. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యు ప్లీజ్ రీడ్ ఎస్టర్డేస్ డెక్కన్ క్రానికల్ అనే పేరేందన్న పవన్ వర్మ అని ఒక ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ష్యూర్ దట్ దేర్ ఇస్ ఎ వాయిడ్. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఇది ఓపెన్ చేసిన ఆయన మీద, ఇది బీజేపీ వ్యతిరేక భారత ప్రజల డెఫినెట్లీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ సమ్ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు ఆల్ దిస్ చెప్తున్నా. నువ్వు అరిసి పెడుతున్నావు ఎందుకు? అంత తొందరగా పడుతుంది. అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు. There were hopes about the UPA government. They failed in delivery. Because it is a fact. Fact always remains a fact. Fact can never ఎస్ డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్. ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి? ఈ దేశంలో ఏం ఎన్నికల మాట్లాడు? ఒక చెన్నారెడ్డి కాదు మజీద్ ముందు ఉత్తరప్రదేశ్లో ఏందండి? ఏమేం జరిగింది? మాకు ఓటీ అయిపోతే నేను ఫలాని మతం అని పేరు పెడతాం. ఈ భాష
ఫ్రీ విల్ ఇన్ ద కంట్రీలో ఉంటదా? ఇదే పద్ధతి కొనసాగచ్చు. చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మంచిదండి? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు. ఎవరు మంచి జరుగుతుంది? మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుండ ఈ పరిస్థితులే ఉండాలని. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండన్నా, విద్వేషాలు రావన్నా, హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగన్నా, హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా, బట్ పెట్టుబడులు వరద పెరగన్నా, చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి, ఎందుకు వస్తలేవండి భారతదేశం? నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట, డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, విజయవుతుందండి, ధైర్యం ఉంది. ఏం వందకు 100% నేను కీలక భూమిక పోసి జాతీయ రాజకీయాలలో బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్ తో కూడినటువంటి పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉంది.